చేసుకుంది. నా పేరు డాక్టర్ శ్రామి, నేను పార్థా డెంటల్ సన్సిటీ బ్రాంచ్లో సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ లాగా వర్క్ చేస్తున్నాను. మొత్తం 107 డెంటల్ క్లినిక్స్ ఉన్నాయండి పార్థావి, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగళూరు. అండ్ మన క్లినిక్ వచ్చేసి బాటా షోరూమ్కి ఆపోజిట్గా చేవెళ్ళలో సన్సిటీ బండ్లగూడలో ఉండండి. టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుందండి. అండ్ ప్రతి ఒక్క బ్రాంచ్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయండి, చిన్నపిల్లల నుంచి మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఏజ్డ్ పీపుల్ వరకు. సో అన్ని ట్రీట్మెంట్స్కి ప్రతి ఒక్క స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ అవైలబుల్గా ఉంటారండి. సో పేషెంట్స్ రాగానే ఇంట్రావరల్ కెమెరాలో పిక్చర్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రాబ్లం ఏంటి అనేది. అవసరమైతే ఎక్స్రేస్ కూడా తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ యూస్ చేసి ట్రీట్మెంట్స్ చేస్తామండి. సో మనకి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరమో దానికి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ చూపిస్తాము అడ్వాన్స్లీ. అకార్డింగ్గా చార్జెస్ చెప్తాము, దే కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ అకార్డింగ్ టు ద చార్జెస్ అండ్ అది మనం ప్రొసీడ్ చేస్తామండి. అండ్ జనరల్గా చాలామంది ఏంటి అంటే నొప్పి వచ్చేవరకు ఈ క్లినిక్కి రారండి, డెంటల్ క్లినిక్కి అంత అవగాహన లేదు జనాలకి, అందుకే మేము ఈ వీడియోస్ ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి క్లీనింగ్ అనేది మ్యాండేటరీ అండి. మనము రోజుకి 4 పూటలు తింటాము, మధ్యలో ఏదో ఒక స్నాక్స్ అవి ఇవి వేసుకునే ఉంటాం కాబట్టి. సో ఖచ్చితంగా ఎంతో కొంత పళ్ళ చుట్టూ అక్యుములేట్ అవుతుంది కాబట్టి క్లీనింగ్ అనేది మ్యాండేటరీ. ఎవ్రీ 6 మంత్స్కి జస్ట్ ఒక చెకప్కి రండి. నొప్పి ఉంది అన్న వాళ్ళు నొప్పికి రిలేటెడ్ వస్తారు. సో ఫస్ట్ ఆ నొప్పిది అడ్రస్ చేసి మేము చేసిన తర్వాత మిగతాయి కెమెరాలో పిక్చర్స్ తీసి సో అండ్ సో ప్రాబ్లం ఉందండి ఇది చేసుకోండి అని చెప్పి చేసేస్తాం. సో మిగతా వాళ్ళు నొప్పి లేని వాళ్ళు ఎవరైతే నాకేం ప్రాబ్లం లేదు అని ఇప్పటివరకు డెంటల్ హాస్పిటల్కి ఐ మీన్ దంత వైద్యుని ఎవరైతే సంప్రదించలేదో వాళ్ళు జనరల్గా ఒకసారి రండి, వచ్చి చెక్ చేయించుకోండి. మేము కెమెరాలో పిక్చర్స్ తీసి మీకు ఏం అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చూపిస్తాం. మనం నొప్పి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనకి కొన్ని తెలీదు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే అది మీకు చూపించి దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తాము. సో మీకు ఫీజిబుల్గా ఉంటుంది, ఛార్జెస్ తక్కువ అవుతాయి అండ్ విజిట్స్ అనేది కూడా తక్కువలో అయిపోతుంది, ఒకే డేలో అయిపోతుంది. మేబీ 1 hourలో నీకు అన్ని కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ రెగ్యులర్గా వచ్చి చెక్ చేయించుకోండి. అండ్ కూర్చుని ఎలా ఐడెంటిఫై చేయడం అంటే ఇలా నల్లగా కనిపిస్తుందండి. సో ఇలా నల్లగా ఏదన్నా స్పాట్ కనిపించినా, లేదంటే మనం తినేటప్పుడు అన్నం ఇరుకుతుంది అనిపిస్తే, లేదంటే జువ్వు అంటుంది ఏదో ఒక టూత్ దగ్గర అంటే అక్కడ ఖచ్చితంగా క్యావిటీ ఉందని అర్థం అండి. సో మీరు ఇక్కడికి వస్తే మేము మీ కెమెరాలో చూపిస్తాము. ఆ పుచ్చును తీసేసి సిమెంట్ నింపేస్తాము. సిమెంట్స్లో మన దగ్గర పర్మనెంట్ సిమెంట్స్, జిఐసి, కాంపోజిట్ అని ఉంటాయండి. లేజర్ లైట్ యూజ్ చేసి క్యూర్ చేసే సిమెంట్ కూడా ఉంటుందండి, టూత్ కలర్డ్ ఫిల్లింగ్. సో మీరు వచ్చిన తర్వాత అది ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యింది అనే దాన్ని బట్టి ఫిల్లింగ్ అవసరము, ఫిల్లింగ్తో అయిపోతుంది అంటే ఫిల్ చేసేస్తాము. మీరు అలానే వదిలేస్తే అది ఇంకా నరం వరకు స్ప్రెడ్ అయిపోయి అప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ మారుతుంది, కాస్ట్ మారుతుంది అండ్ సిట్టింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. జిఐసి అండి, ఇలా పౌడర్ ఇంకా లిక్విడ్లో అవైలబుల్గా ఉంటుంది. సో కుచ్చును తీసేసిన తర్వాత, ఇలా కుచ్చు ఉన్నప్పుడు కుచ్చును తీసేసిన తర్వాత ఈ సిమెంట్తో మనం ఫిల్ చేసేస్తాము. ఈ జిఐసి అనేది ఒకే రంగు ఒకే కలర్లో అవైలబుల్గా ఉంటుందండి. అండ్ కుచ్చు తీసి ఇది మిక్స్ చేసేసి పెట్టి అలానే వదిలేస్తాం. ఇంకొకటి పంటి కలర్ సిమెంట్ అన్నాం కదండి, ఇది కాంపోజిట్ అంటారు. సో ఇది మనకి 12 షేడ్స్లో ఉంటుందండి. సో పేషెంట్కి ఏ కలర్ ఉంది పన్ను అనే దాన్ని బట్టి షేడ్ని సెలెక్ట్ చేసి అక్కడ అది ఫిల్ చేసేసి క్యావిటీలో ఫిల్ చేసి ఇలా లేజర్ లైట్ యూజ్ చేస్తాం. సో ఇలా లేజర్ లైట్ యూజ్ చేసి క్యూర్ చేస్తాం. సో ఈ 2 పర్మనెంట్ సిమెంట్స్ అయినా కూడా దీని మీద ఇది లాంగ్ ఇటివిటీ ఉంటుందండి, ఎందుకంటే దీంట్లో మనం లేజర్ లైట్ వాడి గట్టిపరుస్తాం కాబట్టి ఇమీడియట్గా పంటికి అతుక్కుపోతుంది కాబట్టి దీని లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జిఐసి సిమెంట్ కంటే. అండ్ ఎవరైతే అమౌంట్ పే చేసుకోలేను ఇబ్బంది అనే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఉంది ట్రీట్మెంట్ అనే దాన్ని బట్టి మేబీ 1 డేనా, 1 వీకా, 2 వీక్స్లో మీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాము. మీరు అమౌంట్ మాత్రం వాయిదా పద్ధతుల్లో కట్టుకోవచ్చు, 1 ఇయర్ వరకు పే చేసుకోవచ్చు. దానికి మీకు ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీ కానీ ఏమీ చార్జ్ చేయమండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.